తాజా 30. చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ అండ్ అమిత్ షా ద్వయం చేపట్టినటువంటి ఆపరేషన్ గరుడ మీద కొన్నేళ్లుగా రాష్ట్రంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మెజార్టీ వర్గ నేతలు, ప్రజల్లో కూడా ఆపరేషన్ గరుడ నిజమని నమ్ముతున్నారు. ఒక బీజేపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులు మాత్రం ఇదంతా ఒట్టిదేనంటూ కొట్టిపారేస్తున్నారు. కానీ కొన్ని నెలలుగా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఆపరేషన్ గరుడ మరింత విస్తృతంగా ప్రమాదకరంగా అమలవుతుందన్న అనుమానాలు, భావన బలంగా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆపరేషన్ గరుడపై సంచలన ప్రకటన ఒకటి బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట కూడా ఆపరేషన్ గరుడ అనే మాట బయటపడింది. ఇప్పటి వరకు ఎంతోమంది మాట్లాడినా, ఎన్ని ప్రత్యక్ష ఆధారాలు చూపించినా నిజమేనా అన్న అనుమానం ఏదో ఒక మూలం ఉండేది. కానీ సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే దాని గురించి ప్రస్తావించడంతో ఇక బీజేపీ కుంతురాలపై అనుమానించిన పని లేదని తేలిపోయింది. ఒక పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర మంత్రిగా ఆయన చేసినటువంటి ప్రకటన ఎప్పుడూ విలువ ఉంటుంది. 1-4 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే అందులో విషయం ఉంటేనే, ఏదైనా బలమైన ఆధారం దొరికితేనే ఆ ప్రకటన అనేది చేస్తారు. రీసెంట్గా నవనిర్మాణ దీక్ష చేపట్టిన చంద్రబాబు ఆ వేదిక మీద నుంచి చేసిన ప్రకటన నిన్నటి వరకు ఉన్న అనుమానాలని పటాపంచలు చేసింది. బెంజ్ సర్కిల్లో నిర్వహించినటువంటి నవనిర్మాణ దీక్షలో సీఎం మాట్లాడారు. బీజేపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో ఆ పార్టీ కుట్ర పన్నుతుందని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దెకు మైకుగా, వైకాపాకి సొంత మైకుగా తయారైన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ మధ్య కన్నా మీడియాతో మాట్లాడుతూ సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా వాళ్లతో పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఎవరు సీఎం చేస్తారని వారు అవుతూ చెప్పారు. ఆ మధ్య నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది, ఆపరేషన్ గరుడ అనేది ఒక మహాకుట్రని నేను ఒకటే కోరుతున్నా, మీరు కుట్రలు చేస్తే వేరే రాష్ట్రాల్లో ప్రయోగాలు చేయండి. ఆంధ్రప్రదేశ్ జోలికి, తెలుగు జాతి జోలికి వస్తే కాపాడదారు, జాగ్రత్తగా ఉండండి, కుట్రలు చేస్తే వదిలిపెట్టబోను, ఈ నవనిర్మాణ దీక్షలో హెచ్చరిస్తున్నానంటూ ఆవేశంగా మాట్లాడారు చంద్రబాబు. ఇటీవల జాతీయ పార్టీ ఏపీపై గురిపెట్టి ఆపరేషన్ గరుడ ప్రాంతంతో రంగంలో దిగుతోందని మ్యాప్ గీసి మరీ నటుడు శివాజీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు మాటలు ఇప్పుడు బీజేపీ కూడా బట్టపేరైందని అంటున్నారు. చంద్రబాబు సడన్గా అనుకోకుండా ఒక్కసారిగా ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడడంతో ఎడితిరిగి ఎటొచ్చినా కూడా నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్ళు ఎవరెవరు అంటే పట్టించుకోలేదు, కానీ చంద్రబాబు సైతం అంటూ ఉండడంతో నేషనల్ మీడియా దీని మీద ఫోకస్ పెట్టింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.